ట్రైన్ లో కూడా ఎట్లుంటది సార్ ఇప్పుడు టికెట్ల కేటాయింపు ఎట్లా ఉందని మీరు అనుకుంటున్నారు ఒక పది స్థానాలు మనం క్లియర్ గా చెప్పొచ్చు కుటుంబాలకే ఇస్తారు ఇప్పుడు పంచుకుంటాయి ఇప్పుడు చేవెలలో పట్నమహేందర్ రెడ్డి భార్యకి ఇస్తున్నారు ఇంకేంటి ఇప్పుడు అక్కడ భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు ఇట్లా నల్గొండలో జానారెడ్డి కొడుకు అంటున్నారు ఇవన్నీ గానీ ఆయన కొడుకు అంటే ఇట్లా ఈ కుటుంబాలు కుటుంబాలు పంచుకుంటే ఏమైతే అంటే సామాన్యమైన కార్యకర్తల్లో ఒక రకమైన నిరాశ నిష్వాలు వస్తాయి అరే మనం అంత పలకిలు మోసడే అని ఎప్పటికీ అని ఇవాళ సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్లో ఎంత అసంతృప్తి ఉంది తర్వాత ఈ బీసీఎస్సీ ఎస్టీస్ ఎవరైతే ఇవాళ మంత్రివర్గంలో ఉన్నారో అయితే ఇంక ఇతర ఉన్నారో వీళ్ళు కూడా వాళ్ళ వర్గాల తరఫున మాట్లాడుతులేరబ్బా మాట్లాడే అవకాశం వాళ్ళకు దొరకట్లేదు అవును లేదా వేరే ఏదైనా వాళ్ళకి ఓన్లీ మైక్ ఎందుకు వస్తుంది అంటే కేసీఆర్ కుటుంబం మీద కేటీఆర్ కుటుంబం మీద విమర్శ చేయడానికి ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పొన్నం ప్రభాకర్ని ని తీసుకో వినోదరావు తిట్టువంటి తిడతాడు కేసీఆర్ తిట్టువంటి కేటీఆర్ తిట్టు అంటే తీర్తాడు కానీ బీసీ లకి గిందులోకి ఇది కావాలా దాంట్లో దాంట్లో వాళ్ళ పాత్ర లేదు ఉందా ఎక్కడన్నా ఎవడన్నా పార్టీలు కూడా ఒక నాయకుని తిట్టాలంటే ఒక దళిత నాయకుని ప్రవేశపెడతారు ప్రవేశపెడుతున్నాడు అంతే కడియం శ్రీ తీసుకువచ్చేసేసి మొన్న నిలబెట్టినట్టుగా బీఆర్ఎస్ మరి ఇలా మాట్లాడుతున్నారా రైట్ ఆర్ రాంగ్ కమలాకర్కి ఏమున్నా ఏం లేకున్నా అతను చాలాసార్లు బీసీల గురించి మాట్లాడేది బీసీల వెల్ఫేర్ గురించి మాట్లాడే కోర్స్ ఆయనకి ఎంత అధికారం ఉంది ఆయన ఎన్ని నిధులు తీసుకురాగలడు బీసీలకు ఏం రకంగా సహాయపడగలడు అనేది మాట పక్కకు పెడితే గంగుల కమలాకర్ ఎంతో కొంత బీసీల తరఫున మాట్లాడేది మీరు విన్నారా ఈ పట్టు కాలంలో మన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఎప్పుడన్నా బీసీల దీని గురించి మాట్లాడినట్టుగా వినారా రేపు రాబోయే ఎన్నికల్లో బీసీ బీసీలకి ఇన్ని సీట్లు ఇవ్వాలా ఒక రెండో మూడో ఇస్తారని అంటున్నారు కదా ఎక్కడ మెదక్ ఏదో జహీరాబాద్ సురేష్ షట్కారు సికింద్రాబాద్ బొంతు రామోహన్ ఈ మూడు పేర్లు వినవచ్చు సర్వ నాశనానికి దారితీస్తుంది సార్ బొంతు రామ్మోహన్ రావు ఒక టికెట్ ఇవ్వడం అంటే ఇండైరెక్ట్ గా కిషన్ రెడ్డిని గెలిపించడము ఇది ఇంకా కూడా నెగటివ్ గా పనిచేస్తుంది అన్నరా ఒక సిస్టమ్ ని రిగ్గింగ్ చేసినట్టు అంటే బీజేపీలో కొంతమంది వ్యక్తులను ఎట్లయితే కేసీఆర్ గెలిపించి మన రాష్ట్రానికి కేంద్రంలో ప్రాతినిధ్యం కల్పించినాడో అట్టనే రేవంత్ రెడ్డి కూడా అదే పద్ధతిని పాటిస్తున్నాడు అనే ఒక అనుమానం వస్తుంది ఒకవేళ బొంతురామ్మోహన్ రావు లాంటి మైగ్రేటెడ్ మూడు సీట్లు బీసీలకైనా అంటున్నారు మెదక్ జహీరాబాద్ అండ్ సికింద్రాబాద్ మెదక్లు ఎవరికి ఇస్తాడు మెదక్ ఎవరో ఒకరు బీసీకి ఎవరికైనా ఇస్తారేమో మరి చాలా పొరపాటు జహీరాబాద్ అయితే సురేష్ అని అంటున్నారు సార్ సురేష్ షెట్కార్కి ఇవ్వడం వేస్ట్ ఫస్ట్ పాయింట్ మేబీ మన కాంగ్రెస్ మన బలంతో మనం గెలిపించుకుంటాం అంగబలం ఉంది బలం ఉంది అది ఇది గెలిపించుకుంటాం కానీ బట్ ది డిస్కాంటెంట్ అమాంగ్ ది బీసీస్ అయితే కాదు బీసీలలో నువ్వు ఒక యాదవ్లకి ఇచ్చినావా ఒక పద్మశాలీలకు ఇచ్చినావా తర్వాత ఇంకా వేరే బీసీ ఉన్నారు కదా గౌడ్స్ ఉన్నారు ఎంబీసీలు ఉన్నారు వీళ్ళల్లో ఎవరికైనా ఇచ్చినావా అంటే పార్లమెంటులో బాగా డబ్బులు ఖర్చు పెట్టాలి కదా అది ఇప్పుడు ఎట్టా సాధ్యం అంటే ఇప్పుడు మనం అధికార పార్టీ పవర్ లో ఉన్నప్పుడు ఎన్నో ఎన్నో అవకాశాలు దొరుకుతాయి ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా కొన్ని ఎంబీసీ వాళ్ళకి ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చినాడా కేసీఆర్ పిలిచి వాళ్ళను ఒక అవకాశం కల్పించినాడా ఆ ఎఫర్ట్ కాంగ్రెస్లో ఎక్కడిది చెప్పండి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కుల గణన అంటారు ఏ కుల ఇది చేయకుండా ఇప్పుడు మీరు బీజేపీ చూడండి వాళ్ళు చాలా స్ట్రాటజీగా ముందుకు వెళ్తున్నారు చాలా పద్ధతి ప్రకారం వెళ్తున్నారు ఇప్పుడు మన తొమ్మిది సీట్లు ఇస్తే నాలుగు ఐదు అసలు ఇంకో విషయం పన్న అసలు రేవంత్ రెడ్డి ఒక క్రెడిబిలిటీ మీద అనుమానం కలిగించడానికి అనుకూలంగా బండి సంజయ్ మాట్లాడుతున్నాడు ధర్మపుర అరవింద్ మాట్లాడుతున్నారు ఆయన పరిపాలన భేష్ అంటున్నారు అనలేదా సో దీన్ని ఆయన గ్రహించాలా సో ఎప్పుడు కూడా సోషల్ ఇంజనీరింగ్ చేయకుండా సోషల్ జస్టిస్ ప్రొవైడ్ చేయకుండా యూ కెనాట్ అండ్ యూ విల్ నాట్ సర్వైవ్ ఫర్ లాంగ్ టైమ్ అన్నారా అతను ఎంతసేపు ఒక ఇరవై ఐదు మంది ముప్పై మంది వాళ్ళ కులానికి సంబంధించిన వ్యక్తుల యొక్క ప్రమేయంలోనే ఉండి వాళ్ళ వైపే కనుక ఒకవేళ ప్రయాణం చేస్తే హీ విల్ బి ఎలైనేటింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు ఎట్లా ఏ కారణంతో మల్లు భటుక్రమార్ భార్యకు కానీ లేకపోతే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వాళ్ళ బ్రదర్కి కానీ లేకపోతే ఇంకా వేరే కుటుంబ సభ్యులకు ఇస్తామండి ఒ పక్క మోడీ ఏమో గల్లి గల్లి చెప్తున్నాడు పరివార వాదు పరివార వాదు పరివార పోనీ ఈ కుటుంబాలలో ఒకళ్ళిద్దరు లేరా అంటే ఆల్రెడీ ఉన్నారు ఉన్నారు కదా లేక లేక నేను అనేది ఏంటంటే అదే కులానికి చెందిన ఎవరైనా వేరే వ్యక్తికి ఇవ్వచ్చు కదా వై ఓన్లీ ఫ్రమ్ దోస్ ఫ్యామిలీస్ విచ్ ఆర్ ఆల్రెడీ ఓవర్ స్ప్రెడ్ సో ఈ కారణాలతోని ఇన్ మై వ్యూ కేసీఆర్ యొక్క ఆలోచన ఆ రకంగా మాట్లాడుతున్నారు అంటే హీఈ్ ట్రైంగ్ టు స్ట్రెయిన్ ది క్రెడిబిలిటీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఈ వాంట్స్ టు టెల్ దట్ దిస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఫర్ ద దీపుల్ అవకాశం ఇస్తున్నారని అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ లేని లేని చోట ప్రొవైడ్ చేస్తున్నారు లేని చోట ప్రొవైడ్ చేస్తున్నారు కసక్కని ఇమ్మీడియట్గా అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద సీరియస్గా ఒక ఎంక్వైరీ జరిగి సిబిఐకి అప్పగిచ్చేసేసి మొత్తం టక టక టా చేసి ఉంటే అసలు ఒక్కొక్కడు చెట్టుకోడు పుట్టకోడు ఉందరు వాళ్ళకి ఏం అర్థం అయిపోయిందంటే మమ్మల్ని నేను ఏం చేయడు ఏం కాదు ఉత్తదే ఇట్లా ఒరుతూ ఉంటాడు గంతే తిడుతూ ఉంటాడు మేము పడాలా అని బాగా తిన్నోడు అక్క కాసేపు మంచిగా మందు కొట్టి నిద్రపోతాయి అంతేగాని ఈ విమర్శ ఇది నా అభిప్రాయం